హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు చాలా డిఫరెంట్ వినిపిస్తానండి. ఏంటంటే, మనం చిన్నప్పుడు నీతి పద్యాలు నేర్చుకున్నాం కదండి, ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. మళ్ళీ ఒకసారి వినే అదృష్టం నాకు మా బావ మరియు తెలుగు పండిట్ అయిన శ్రీ వెంకటరెడ్డి గారి రూపంలో దొరికింది. సో ఆ తెలుగు పద్యాలను, ఆ నీతి పద్యాలు మీకు కూడా వినిపిస్తాను చూడండి. వెంకటరెడ్డి గారు షాద్నగర్లో ఉర్దూ మీడియంలో తెలుగు పండిట్గా పనిచేస్తారు. సో రండి, మీకు కూడా వినిపిస్తాను. తల్లి గర్భము నుండి ధనము తేడువడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణ మన్నమే గాని, మెరుగు బంగారం మృంగబోడు. విత్తమార్జన చేసి విరవిగుటే కాని, కూడబెట్టిన సొమ్ము కొడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి. తుదకు దొంగలకి తురోదురులకౌను, తేనె జుంటి గలియవా తెరువరులకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంతరంగమందున అపరాధములు చేసి, మంచి వాణి వలెను మనుజుడుండు. ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా, విశ్వదాభిరామ వినురవేమా. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక, వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలో నా చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు, లీనమై ఎవ్వని ఎందుడిందు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు. సర్వము దానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవునీశ్వరునే శరణంబురేడెదన్. ఈ విధంగా ఒకప్పటి విద్యా విధానంలో పద్యాలు సాహిత్యపరంగా విద్యార్థుల లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి పునాది ఉండేది. ఈ మారుతున్న కాలక్రమం లోపల ఆంగ్ల విద్యా ప్రభావం చేత శతకాలు కానీ పద్యాలు కానీ సాహిత్యం మీద సరైనటువంటి దృక్పథము లేక, విద్యార్థుల లోపల ఒక దేశభక్తి కానీ జాతీయత కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల మీద విద్యార్థులకు నాలెడ్జ్ లేకుండా పోతుంది. కాబట్టి ఆ ప్రాచీన సాహిత్యమైనటువంటి విమల శతకం కానీ, భాస్కర సుమతి శతకము, దాశరథి శతకము, నరసింహ శతకము, ఇవన్నీ విద్యార్థులకు నేర్పించినట్లయితే ఈనాటి సమాజం పట్ల కానీ, పెద్దల పట్ల గౌరవం కానీ, గురువుల పట్ల ఆదరాభిమానాలు కానీ కలగడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇందాక మీరు ఒకటి తల్లి గర్భం అని వాడారు కదా, దాన్ని ఒక్కసారి భావం చెప్తారా సార్? అంటే మనము మన తల్లి గర్భం నుంచి జన్మించేటప్పుడు ఉట్టి చేతులతోనే మనం ఈ భూమి మీదకి వస్తాము. మళ్ళీ చనిపోయేటప్పుడు కూడా మనం ఎంత సాధించినటువంటి, ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు కోట్లు కూడా పెట్టినా కూడా మరి అవి మనము అనుభవించాము. అవి మనము కాబట్టి ఏం చేయాలంటే, ఉన్నంత లోపల మనము పేదవారికి దానం చేయాలి. ఒక ఊట శిలిమ లోపల నీళ్ళను కనుక రోజు తోడినట్లయితే నీరు ఏ విధంగా ఊరుతుందో, దానగుణం మన లోపల మనం ఎంత దానం చేసినా కానీ భగవంతుడు మనకు డబ్బును, సంపదను ఇస్తుంటాడు. కాబట్టి సమాజం పట్ల పేదవారికి, ఈ దేశానికి మనకు తోచినంత సహాయం చేసినట్లయితే మనకు కీర్తి ప్రతిష్టలు మాత్రమే మిగులుతాయి. కాబట్టి మన వెంబడి ఏది రాదని ఈ పద్యం యొక్క భావం. ఇది కరోనా టైంకి కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటా ఈ పద్యం అనేది. ఇప్పుడు సమయానుకూలంగా కరెక్ట్ పద్యం ఉండొచ్చింది. వాస్తవమా? ఇప్పుడు కరోనా సమయం లోపల ఎవ్వరు కూడా నేను బంగారం కావాలి, నాకు పట్టు చీరలు కావాలని ఎవరు వెళ్ళడం లేదు. నాకు కూరగాయలు కావాలి, నాకు పప్పులు కావాలి, రైస్ కావాలి, నిత్యావసర వస్తువులు ఏమున్నాయో వాటి మీదనే దృష్టి పెడుతున్నారు. కానీ నేను ఆ విలాసవంతమైన జీవితానికి పోవాలని ఎవరికి లేదు. ఈ యొక్క కోట్లు, ఈ డబ్బు, సంపద అనేటివి ఇవి శాశ్వతమైనటువంటివి కావు. తాత్కాలికమైనవి, గోడ మీద సున్నం లాంటివి. కాబట్టి మానవుడు అట్లాంటి నిజాలని గ్రహించి మన వెంట ఏవి రావు, మన వెంట వచ్చేది మంచి చెడు మాత్రమే. కాబట్టి మనం ఈ సమాజానికి మనకు తోచిన సహాయం చేయాలి.
సహాయం చేయకపోకున్నా అశబ్దంగా ఉన్నా సరే కానీ తోటి వాళ్ళకి కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్.